ఆర్కే రోజా గారు నగరి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆమె పైన ఒక కక్ష తీర్చుకోవాలని ఒకే ఒక దురదృష్టంతో అసెంబ్లీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆమె పైన కేవలం ఎస్సీ యాక్ట్లు పెట్టి కార్యక్రమాలు తీసుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. ఆమె అసెంబ్లీలో కూడా పీతల సుజాత మంత్రి ద్వారా, రాహుల్ కిషోర్ ద్వారా, చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారంగా ఎస్సీలను రెచ్చగొట్టి ఆమె పైన పంపిస్తూ ఉన్నారు. ఆమె ఏ రోజు కూడా ఎస్సీ ఎస్టీలని చిన్న చూపు చూసింది కూడా లేదు. నిన్న జరిగిన సంఘటన ఏమంటే సిఐ గారు ఉన్నారు అదే అక్కడ అక్కడ మన పుత్తూరు మండల ఆఫీస్ కాడ సిఐ గారు ఉన్నారంట. ఆయన ఎటువంటి వ్యక్తి అయితే నేను మార్నింగ్ మాట్లాడినప్పుడు కూడా నేను కూడా ఒక దళిత ఎమ్మెల్యేనే, ఎమ్మెల్యే అయినప్పుడు దళితులతోనే ఓట్లు మేము ఎమ్మెల్యేలు గల అన్ని జాతులు వేస్తేనే మేము ఎమ్మెల్యే అయినాము. మేము ఎమ్మెల్యే అయితే కూడా నువ్వు దళితుడు దళితుడు అని కేసులు పెట్టే కార్యక్రమాలు ఇక్కడ తీసుకొని వచ్చినారు. రోజమ్మ వచ్చి ఒక ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే, దళితులంతా వైఎస్ఆర్ పార్టీలో ఉండాలి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. దళితుల్ని ఏ విధంగానా వైఎస్ఆర్ పార్టీకి దూరం చేయాలని ఒకే ఒక ఆలోచన విధానంతో ఈ విధమైన కేసులు పెడుతున్నారు. ఆమె ఏమన్నారంటే, అయ్యా నా పైన మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉండరు, నేను ఎస్సీ అయితేనే కదా మీ పైన నేను కేసు పెడతాను, సిఐ గారు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు రెండంటే దాన్ని రెచ్చగొట్టి ఆమెదో ఎస్సీ ఎస్టీలని అవమానపరిచినట్టు ఒక ముద్ర వేసి పంపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి, తెలుగుదేశం ప్రభుత్వం 83 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ప్రభుత్వానికి వచ్చినా ఎస్సీని దారుణంగా అణచివేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు. ఆ రోజు ఏమన్నాడు, వర్గీకరణలు చేశాడు మమ్మల్ని ఎస్సీ ఎస్సీల్లో రెండు వర్గీకరణలు చేశాడు. ఆ రోజు తెలంగాణలో మాదిగ కమ్యూనిటీ ఎక్కువ ఉందని అక్కడ ఓట్ల కోసం మాలా మాదిగల్ని చీల్చాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యే లోపల ఇక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండే వర్గీకరణని మర్చిపోయినాడు. అతను ఏం చేస్తున్నాడంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక రెండు పాయింట్లు మాత్రం మీకు చెప్పదలుచుకుంటున్నా. రమణ గారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో నిలబడినప్పుడు రోజా గారికి ఇవాళ ఏం జరిగింది అక్కడ, ఎలాంటి అన్యాయం? రోజా గారి పైన కేవలం ఎస్సీలను రెచ్చగొట్టి ఆమె ఎస్సీలతో వ్యతిరేక భావాలు ఉండేటట్టు ఆమెను ఒక ముద్ర వేసే కార్యక్రమాలు చేస్తూ ఉండరు. కానీ ఎస్సీలు అందరూ కూడా దీన్ని గుర్తిస్తుండరు. ఒక్క ఎస్సీ కూడా రోజమ్మ పైన వ్యతిరేక భావాలు ఎక్కడ లేదు. ఎస్సీ కమ్యూనిటీ మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండరు. వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని చేసినా ఆమెను దూరం చేయలేరు. ఎంతసేపు ఎస్సీలను ఉపయోగించేది, ఎస్సీలను దూషించడం, ఆమె ఏమైనా రాజకీయంగా ఖర్చు పెట్టుకుని ఆమె పైన కేసులు పెట్టిస్తున్నారు. కానీ ఆమె ఏమైనా వేరే రకంగా ఎస్సీలతో ఏమైనా గొడవలు పడుతున్నదా? ఆమె కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫంక్షన్ల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాడుతున్నది. ఆమె మొన్న బ్యాంకర్స్ దీంట్లో కూడా కలెక్టర్ ఎదురుకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏ విధంగా చేసినారని అడుగుతూ ఉండదు. ఆమె అడిగే హక్కు ఆమెకు ఉంది. ప్రజల కోసం ఎన్నుకోబడినారు, ప్రజల కోసం సేవ చేయాలనే దృక్పథంతో ఆమె వస్తుంటే కేవలం పోలీసు డిపార్ట్మెంట్ని కూడా ఉపయోగించుకుని ఆమెపైనటువంటి కేసులు, తప్పుడు కేసులు పెడుతూ ఒక రకమైన అణచివేత కార్యక్రమాలు తీసుకొని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీసుల తీరును మనం ఏ విధంగా చూడాలి? పోలీసుల తీర్పు అంటే టోటల్గా వాళ్ళ తీరు ఈ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కానీ నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరించట్లేదు. మేము ఎక్కువగా ఎస్ఐల్ని సిఐల్ని కానీ గట్టిగా మాట్లాడగలిగితే వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు ఇక్కడనే పెట్టిస్తున్నారు. వన్ సైడ్ అయిపోయినారు. హోమ్ డిపార్ట్మెంట్ పూర్తిగా